అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్ టైం అయిపోయింది అత్తమ్మ పిల్లలు వచ్చే టైం అయింది మనం కూడా బయట నుంచి వచ్చి అలసిపోయాం కదా ఈ రోజు బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుందామే రోజు పని ఉందని చెప్పేసి ఏదో ఒక వంక చెప్పడం బయట నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం తినడం ఇంత పని పెట్టుకుని మరి బయటకి ఎందుకు వచ్చావే పని చేసే వాళ్ళకి కుదిరినప్పుడే కదా అత్తమ్మ వెళ్ళేది అందుగురించే వచ్చాను అయినా ఇంత టైం అవుతుంది అనుకోలేదు నేనేమి అనంత సగం సగం చేయడం అక్కడ వదిలేయడం నాకు తప్పుతుందా ఇంకా నేనేగా చేసుకునేది అత్తమ్మ బాధపడకండి పనులన్నీ నేనే చేసుకుంటాను రేపటి నుంచి జాబ్ రిజైన్ చేసేస్తానులే జాబ్ రిజైన్ చేస్తావా జాబ్ రిజైన్ చేస్తే ఇంకేమన్నా ఉందా అంత బాధ్యత అంతా నా కొడుకు మీదనే పడిపోతుంది ఏమక్కర్లేదమ్మా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను ఆర్డర్ పెట్టుకుంటావా ఏమైనా చేసుకుంటావు ఏమైనా చేసుకోని ఇష్టం నేను వెళ్తున్నానమ్మా దెబ్బకి దారిలో వచ్చింది అటు డబ్బులు కావాలి ఇక్కడ పనులు కావాలంటే ఎక్కడవుద్ది చెప్పండి అయినా జాబ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కుదిరితే మధ్యలో అప్పుడే చేసుకుంటారు అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కదండి ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ బాబా బాగా వేసేస్తుంది ఫస్ట్ అర్జెంటుగా తినేయాలి వెళ్తేనేమో ఒంటరిగా తినే అలవాటు ఉండదు వంట నేర్చుకోవడమే కాదు కుక్కర్ మూత తీయడం కూడా నేర్చుకోవాలన్నమాట ఏం చేస్తున్నావే కుక్కర్ మూత తీస్తున్నాను అత్తమ్మ అన్నం పెట్టుకోవడానికి రోజు తిప్పుకుంటూ తిరగడమే గాని ఏ రోజైనా వంట గదిలోకి వచ్చి వంట చేసేవా కుక్కర్ మూత తీయడానికి రావడానికి ఇలా తీయాల అర్థమైందా అర్థమైంది అత్తమ్మ ఏంటి ఇంత ఈజీగా తీసేసింది గంటసేపటి నుంచి ట్రై చేసాం మనకు రానే రావలేదు ఇవిడేమో నిమిషంలో తీసేసింది రా తిను థ్యాంక్స్ అత్తమ్మ నేర్చుకోవాలన్నీ ఏమండి అత్తయ్య గారు కూడా వస్తారేమో ఒకసారి అడుగుదామండి అసలే ఎండగా ఉంది అమ్మెందుకులేవే మనం వెళ్ళే చూద్దాం ఎందుకులేండి ఒకసారి అడిగి చూస్తాను మళ్ళీ అడగపోతే ఫీల్ అవుతారండి నీ ఇష్టం అత్తమ్మ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు మీరు కూడా వస్తారా నేనేం రానే మీరు వెళ్ళరండి సరే అత్తమ్మ అత్తమ్మ మేము వెళ్ళొస్తామే చూసారా అత్తమ్మ నన్ను తీసుకెళ్ళకుంటాం ఓడి పిల్లం ఇద్దరు టింగురంగాన్ని తిరగడానికి వెళ్తున్నా అదంటే నిన్ను అడిగితే నువ్వే రానన్నావు కదా రానంటే వచ్చే వరకు అడగాల అలా వదిలేసి వెళ్ళిపోతారేంటి మీ తెలియని కొత్తల బండి మీద మీరిద్దరు ఊరేగుతూ నన్ను ఎప్పుడన్నా తీసుకెళ్లారా నేనేమన్నా అన్నానా ఈ వయసులో వాళ్ళకి మనం స్వతంత్రం ఇవ్వాలి అర్థం చేసుకోవాలి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు అత్తమ్మ ఏంటే అన్నం వండుతాను కానీ కూర చేయలేను అత్తమ్మ ఎందుకే గ్యాస్ అయిపోయిందా కాదత్తమ్మ మరి కూరగాయలు అయిపోయినాయా కాదత్తమ్మ మరి వంట సామాన్లు అయిపోయినాయా కాదత్తమ్మ ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి హోటల్ చేసే కోడళ్లతో ఇట్లనే ఉంటుంది జరుగు నేను చేసుకుంటాను కానీ